हाय गुड मॉर्निंग पिल्लू मन चुकने पाठ्यांश आम्ला क्षार लवणा बलम आम्लम बलम क्षार पीएच विव द्वारा बलम आम्लम बलम क्षार बलहन आम्लम బలహీనమైన మైన క్షారాల గురించి మనం తెలుసుకుంటాం. ముందుగా ముందు పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి అంశము ఆమ్లము అంటే ఏంటి, క్షారము అంటే ఏంటి మరొకసారి తెలుసుకుందాం. ఆమ్లము అంటే జలద్రావణంలో H+ అయాన్లను కలిగి ఉన్నవి లేదా హైడ్రోనియం అయాన్లను కలిగి ఉన్నవి. క్షారము అంటే జలద్రావణంలో OH- అయాన్లు ఉన్న వాటిని మనం క్షారము అని పిలుస్తామని. మరి ఈ రెండు కాకుండా తటస్థ ద్రావణం అంటే ఏ ద్రావణంలో అయితే హైడ్రోనియం అయాన్లు అనగా H+ అయాన్లు OH- అయాన్లు సమాన సంఖ్యలో ఉంటాయో దానిని మనం తటస్థ ద్రావణం అని నేర్చుకున్నాం. ఈరోజు మరి బలమైన ఆమ్లము బలమైన క్షారము బలహీనమైన ఆమ్లము బలహీనమైన క్షారాల గురించి తెలుసుకుంటూ వాటిని మనం ప్రయోగము ద్వారా ఏ విధంగా నిర్ధారిస్తామనేది మనం విద్యుత్ వాహకత అనే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాసిడ్స్ అండ్ బేసెస్. వీ నో దట్ యాసిడ్ ఈజ్ ఎ సొల్యూషన్ విచ్ ఈజ్ ఎ కన్సిస్ట్ ఆఫ్ ఎ more H+ ions. In the similar manner, base means in which solution more OH- ions. In the similar manner, what is a strong acid and what is a strong base and what is a weak acid and a weak base. So strong acid means balamaina amlamu. ఏ జలద్రావణంలో అయితే అధిక సంఖ్యలో H+ అయాన్లు ఉంటాయో ఆ జలద్రావణాన్ని బలమైన ఆమ్లము అని పిలుస్తాం. మరి ఒకప్పుడు H+ అయాన్లని పరిగణలో తీసుకునేవారు తర్వాత కాలంలో వాటిని H3O+ అంటే హైడ్రోనియం అయాన్లుగా తీసుకోవడం అనేది జరిగింది. సో మరి జలద్రావణంలో H3O+ అయాన్లు ఏ ద్రావణంలో అధికంగా ఉంటాయో దానినే మనం బలమైన ఆమ్లము అని పిలుస్తాం. ఏ జలద్రావణంలో అయితే హైడ్రోనియం అయాన్లు అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయో దానిని మనం బలహీనమైన ఆమ్లంగా పిలుస్తాం. మరి క్షారం విషయంలోకి వచ్చినట్లయితే ఏ జలద్రావణంలో అయితే OH- అయాన్లు అధిక మొత్తంలో ఉంటాయో అధిక సంఖ్యలో ఉంటాయో దానిని మనం బలమైన క్షారంగాను ఏ జలద్రావణంలో అయితే OH- అయాన్ల సంఖ్య తక్కువగా ఉంటాయో దానిని మనం బలహీనమైన
సారముగా చెప్తాం. అయితే మరి ఈ బలమైన ఆమ్లము బలహీనమైన ఆమ్లము బలమైన క్షారము బలహీనమైనటువంటి క్షారాలను మనం ఏ విధంగా మరి ఒక పిక్చర్ ద్వారా తెలుసుకుందాం చూద్దాం. ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే ఇందులో హైడ్రోనియం అయాన్ల సంఖ్య చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. దీనిలో OH- అయాన్లు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనం చెప్పుకున్న దాని ప్రకారంగా ఏ జలద్రావణంలో మన హైడ్రోజన్ అయాన్లు లేదా హైడ్రోనియం అయాన్లు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయో వాటిని మనం ఏమని తీసుకుంటామంటే స్ట్రాంగ్ యాసిడ్గా చెప్తాం. ఏ జలద్రావణంలో అయితే OH- అయాన్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయో దాన్ని మనం స్ట్రాంగ్ బేస్గా తీసుకుంటాం. సే స్ట్రాంగ్ బేస్. అదేవిధంగా ఏ జలద్రావణంలో అయితే మనకి హెచ్ ప్లస్ అయాన్లు అంటే హైడ్రోనియం అయాన్లు తక్కువగా ఉంటాయో వాటిని మనం యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ ఈ నాలుగు కాకుండా మనకు ఉండేది న్యూట్రల్ సొల్యూషన్. ఈ వీటిని కానీ పరిశీలించినట్లయితే ఇన్ విచ్ ఆక్వస్ సొల్యూషన్ మోర్ H3O ప్లస్ అయాన్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. ఇన్ విచ్ aqueous solution more OH- minus ions that is called as a strong base. In which aqueous solution more H3O less H3O plus ions then it is called as a weak acid. And in which aqueous solution less OH- ions that is called as a weak base. For example, strong acid is a hydrochloric acid that is called HCl and the strong base NaOH and weak acid acetic acid CH3COOH and weak base is NH4OH ammonium hydroxide. But in a water the number of hydronium ions are equal as the number of OH- ions. Now we are going to activity for
clarification of a strong acid and a strong base and a weak acid and a weak base by the electricity property, that is electric conductivity of a liquids. We are going to an activity. Before we are going to an activity, what is electricity? Electricity means the flow of ions, the flow of electrons. Ions, there is an ions means a positive ion and a negative ion. Now we are going to an activity with using AC, alternative current ni use chesukoni manam emo ee roju edi balamaina aamlamu balaheenamaina aamlamu balamaina kshaaramu balaheenamaina kshaaram ane danni telusukoni tarvata manam dc dwara direct current ni kuda vaadukoni manam vaadukodam anedi ee oka balamaina aamla kshaaralanu balaheenamainatuvanti ఆమ్ల క్షారాలను మనం రుజువు చేసుకున్నాం. సో పిల్లలు ఈరోజు మనం వీటిని నిర్ధారణ చేయడానికి మనమేమో ల్యాబొరేటరీలోకి వెళ్ళి మనం ఈ యొక్క ప్రయోగాన్ని చేసి ఏది బలమైన ఆమ్లము ఏది బలహీనమైన ఆమ్లం అనేది మనం తెలుసుకుంటాం. అయితే స్ట్రాంగ్ యాసిడ్లో ఈ H3O+ అయాన్స్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అదేవిధంగా స్ట్రాంగ్ బేస్లో OH- అయాన్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీక్ యాసిడ్లో మనకి H3O+ అయాన్లు అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. అదేవిధంగా వీక్ బేస్లో మనకి OH- అయాన్లు అనేవి తక్కువ సంఖ్యలో ఉండడం అనేది జరుగుతుంది. వాటినేమో ఈరోజు మనం ప్రయోగపూర్వకంగా నిర్ధారించేద్దాం. ఏ మేడవన్న ఈ ప్రయోగం కోసం మనమేమో ఒక ఏసీని ఒక ఆల్టర్నేటివ్ కరెంట్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దీనికి మేము రెండు రకాలైనటువంటి బల్బుల్ని తీసుకోవడం జరిగింది. ఒకటి 60 వాట్స్ బల్బు, రెండోదేమో 90 వాట్స్ బల్బు. వీటి ద్వారా మనం ఇప్పుడు ఇవి గ్లో అయ్యే విధానాన్ని బట్టి ఏది స్ట్రాంగ్ యాసిడ్ ఏది వీక్ యాసిడ్ అనేది మనం నిర్ధారణ చేద్దాం. దీనికోసం నేను చూడండి, ఒకటి NaOH, రెండోది NH4OH, మూడోది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్స్ని ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. ముందుగా బలమైనటువంటి ఆమ్లం స్ట్రాంగ్ యాసిడ్ అనేది దాన్ని మనం చూద్దాం. ఇక్కడ నేను ముందుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకోవడం జరిగింది. ముందుగా డైరెక్ట్ కరెంట్తో ఈ బల్బు తలగా గ్లోని పరిశీలించాం. ఇప్పుడు ఈ ప్రయోగ అమరిక ద్వారా ఈ యొక్క కొనలు రెండింటిని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు నేను హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచడం జరుగుతుంది. దాని యొక్క గ్లోని మీరు పరిశీలించినట్లయితే ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా మనం పొందినటువంటి బల్బు యొక్క ఇంటెన్సిటీ. తర్వాత ఏమో నేను ఎసిటిక్ యాసిడ్లో ఉంచుతాం. చూడండి, అబ్జర్వ్ చేయండి, మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచినప్పుడు బల్బు యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎసిటిక్ యాసిడ్లో ఉంచినప్పుడు దాని యొక్క గ్లో అనేది తగ్గడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం నిర్ధారణ చేయొచ్చంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్లో అయాన్లు అనేవి
హెచ్ ప్లస్ అయాన్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉండబట్టి మనకేమో అందులో విద్యుత్ అనేది ఎక్కువగా ప్రవహించడం అనేది జరిగింది. కాబట్టి అది బలమైన ఆమ్లంగా అంటే స్ట్రాంగ్ యాసిడ్గాను, ఎసిటిక్ యాసిడ్లో హెచ్ ప్లస్ అయాన్లు అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి మనకి దాని యొక్క బల్బ్ యొక్క గ్లో అనేది తక్కువగా ఉండడం అనేది జరిగింది. దీన్ని బట్టి అది బలహీనమైనటువంటి ఆమ్లంగా నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం బల్బును మార్చి బల్బును మార్చడం అనేది జరిగింది. ముందుగా నేను 90 వాట్స్ బల్బుతో చేయడం జరిగింది. ఇప్పుడు నేను వేరొక బల్బును తీసుకొని దాని ద్వారా మనం ఇదే ప్రయోగాన్ని ఖండించేద్దాం. చూడండి, ముందుగా మళ్ళీ నేను డైరెక్ట్ కరెంట్ని కలపడం జరిగింది. అప్పుడు దాని యొక్క బల్బు యొక్క ఇంటెన్సిటీని పరిశీలిద్దాం. అదేవిధంగా ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచాం. బల్బు యొక్క తీవ్రతను పరిశీలించినట్లయితే మనకి ఎక్కువ తీవ్రతతో బల్బు అనేది వెలగడం జరిగింది. అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్లో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా మనకి దాని ఇంటెన్సిటీలో మార్పు అనేది జరిగి తక్కువ కాంతి తీవ్రతతో బల్బు వెలగడం అనేది జరిగింది. సో ఇంటెన్సిటీ చేంజెస్ బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్. ఈ విధంగా మనం డైరెక్ట్ కరెంట్ ద్వారా మనం ఈ ప్రయోగాన్ని చేసి మన పిల్లలకి ఈ బల్బులు మార్చడం ద్వారా దాని యొక్క ఇంటెన్సిటీలో తేడాను కూడా మనం పరిశీలించవచ్చు. అదేవిధంగా ఇదే ప్రయోగాన్ని మనం మరి ఎలక్ట్రానిక్ టెస్టర్ని యూజ్ చేసి కూడా, ఇది ఎలక్ట్రానిక్ టెస్టర్, ఈ ఎలక్ట్రానిక్ టెస్టర్ని యూజ్ చేసి కూడా మనం ఈ యొక్క బలమైన ఆమ్లము బలమైన బలహీనమైన ఆమ్లాన్ని కూడా మనం చెప్పొచ్చు. ముందుగా నేను మీరు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సర్క్యూట్ని నేను ఇది సమృద్ధి వాల్యంగా ఉంది. ఇప్పుడు దీని ఇంటెన్సిటీని పరిశీలిద్దాం. ఇప్పుడు నేను ఏం చేసామంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచాను. ఇప్పుడు దాని యొక్క బల్బు యొక్క ఇంటెన్సిటీని పరిశీలించండి ఏమైంది. అదేవిధంగా ఎస్టిక్ యాసిడ్లో ఉంచినప్పుడు దాని యొక్క గ్లో బల్బు యొక్క గ్లోన్చి పరిశీలించినట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూమ్లో ఉన్నటువంటి బల్బు అధిక తీవ్రతతో హై ఇంటెన్సిటీతో వెలగడం అనేది జరిగింది. మరి ఎస్టిక్ యాసిడ్లో ఉన్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గడం జరిగింది. దీన్ని బట్టి మనకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది స్ట్రాంగ్ యాసిడ్గాను, ఎస్టిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్గాను ఇక్కడ మనం కనిపించడం అనేది జరుగుతుంది. ఇది మనం యాసిడ్స్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏది స్ట్రాంగ్ బేస్ ఏది వీక్ బేస్ అనేది చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ ఇదే అలాగా స్టార్ట్ అయిందా. ఇప్పుడు మనం ఏది స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ బేస్ అనేది నిర్ధారణ చేద్దాం. ఇప్పుడు ముందుగా నేను NaOH తీసుకున్నాం. ఇది డైరెక్ట్ కరెంట్ ద్వారా బల్బుల యొక్క గ్లో. ఓకే, నెక్స్ట్ NaOH ఉంచాను. బల్బు కూడా చూపించాలి. చూడండి, నేను బలమైన క్షారంలో స్ట్రాంగ్ యాసిడ్లో ఉంచాను. బల్బు యొక్క గ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను NS4OH ఉంచుతున్నాం. దాని యొక్క గ్లోన్ పరిశీలించినట్లయితే చూడు కనిపిస్తుంది, గ్లోన్ పరిశీలించినట్లయితే NaOH ఉంచినప్పటికన్నా NS4OH ఉంచినప్పుడు మనకి బల్బు యొక్క గ్లో అనేది తగ్గింది. కాబట్టి దీన్ని బట్టి మనం అమ్మోనియం హైడ్రాక్సైడ్లో మనకి అయాన్లు అనేవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి.
NaOH లో OH మైనస్ అయాన్లు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనేది మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి NaOH అనేది బలమైన క్షారంగాను అంటే స్ట్రాంగ్ బేస్గాను, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది బలహీనమైనటువంటి క్షారం వీక్ యాసిడ్గా మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఏసీని పట్టుకొని చేసాం. అదేవిధంగా మరి దీని ద్వారా కూడా మనం చెప్పచ్చు ఏది స్ట్రాంగ్ బేసు ఏది వీక్ బేస్ అనేది. ఇప్పుడు నేను ఈ ఎలక్ట్రానిక్ టెస్ట్ని తీసుకెళ్ళి నేనేం చేస్తానంటే NaOH లో ఉంచాం. ఇప్పుడు మనకి ఏమైందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. NaOH లో మనకి బల్బు యొక్క ఇంటెన్సిటీని, అదేవిధంగా పరిశీలించండి పిల్లలు జాగ్రత్తగా, NH4OH లో ఉంచినప్పుడు బల్బు యొక్క ఇంటెన్సిటీ అనేది చాలా తగ్గింది. సో దీన్ని బట్టి మనకి NaOH లో OH మైనస్ అయాన్లు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, NH4OH లో OH మైనస్ అయాన్లు అనేవి తక్కువగా ఉన్నాయి. కాబట్టి NaOH ని స్ట్రాంగ్ బేస్గాను అంటే బలమైనటువంటి క్షారంగాను, NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ని బలహీనమైనటువంటి క్షారంగా మనం ఈ యొక్క రెండు ద్వారా నిరూపించడం అనేది జరిగింది. ఇవి మనకి విద్యుత్ వాహకత ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మరి ద్రావణాలు అనేవి, ఈ యొక్క ఆమ్లాలు, ఏ జలద్రావణాలు అనేవి, ఎక్వసివ్ సొల్యూషన్స్ అనేవి ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ బేసు, ఏది వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అనేది మనం చెప్పడమే జరిగింది. అయితే ఈరోజు మనం విద్యుత్ వాహకత అంటే ఎలక్ట్రిక్ కండక్టివిటీని బేస్ చేసుకొని ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ బేస్, ఏది వీక్ బేస్ అనేది మనం చెప్పాం. ఇప్పుడు మనం pH చేసుకోండి. ఇక్కడ మనం ఆమ్ల క్షార అలా యొక్క బలాలు అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాసిడ్ అండ్ బేసిస్ని మనం యూనివర్సల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ యూజ్ చేసి కూడా మనం నిర్ధారణ చేయొచ్చు ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది వీక్ యాసిడ్, ఏది నార్మల్ స్ట్రాంగ్ బేస్, ఏది వీక్ బేస్ అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. దీనికోసం ముందుగా మనం pH స్కేల్ని సోరెన్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. మరి ఇందులో pH అంటే p మీన్స్ పొటెన్ష్ అంటే పవర్, అండ్ H మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+ అయాన్స్ అంటే హైడ్రోజనియం అయాన్ యొక్క గాఢత, హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత. అయితే మనం ఎగ్జాంపుల్గా వాటర్ తీసుకున్నట్లయితే వాటర్ అనేది మనకి న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే దీనిలో సమాన సంఖ్యలో హైడ్రోజనియం అయాన్లు OH మైనస్ అయాన్లు ఉంటాయి. అంటే H3O+ అయాన్లు ఎన్నైతే ఉంటాయో OH మైనస్ అయాన్లు కూడా అన్నీ ఉంటాయి. మరి 10^7 వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే అందులో ఒక H3O+ అయాన్ ఉంటుంది, ఒక OH మైనస్ అయాన్ అనేది ఉంటుంది. మనం అట్ ది రూమ్ టెంపరేచర్ గది ఉష్ణోగ్రత, సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద మనం తీసుకున్నట్లయితే అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మనకి H3O+ అయాన్ యొక్క అంటే హైడ్రోనియం అయాన్ యొక్క గాఢత 10^-7 మోల్ అయాన్స్ పర్ లీటర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ H2O H+OH-, అదేవిధంగా రెండు నీటి అణువులు మనం తీసుకున్నట్లయితే హైడ్రోనియం అయాన్లని ఎలా ఏర్పరచుకుంటాయి అనేది మనం ఈ డయాగ్రామ్ ద్వారా పరిశీలించినట్లయితే ఇది ఒక నీటి అణువు, ఇది ఒక నీటి అణువు, ఇది ఏ వాటర్ మాలిక్యులస్ అండ్ సెకండ్ వాటర్ మాలిక్యులస్. ఈ వాటర్ మాలిక్యులర్ ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది బ్రేక్ అయ్యి
అప్పుడు మనకి H3O ప్లస్ అయాన్ ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ OH మైనస్ అయాన్ అనేది ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మనం ఒక ఆక్వస్ సొల్యూషన్ అయినటువంటి తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ జలద్రావణము, ఇందులో కొంచెం నీటిలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కలిపితే 10^7 హైడ్రోక్లోరిక్ మాలిక్యూల్స్లో 10^7 H+ అయాన్స్, 10^7 CA- అయాన్స్ అనేవి ఉంటాయి. తదుపరి చర్యలో మనకి ఏమవుతుందంటే 10^7 H+ అయాన్స్ ఈ నీటితో, నీటి అణువుతో అంటే వాటర్ మాలిక్యూల్తో కలిపి మనకి 10^7 H3O+ అయాన్స్, 10^7 CA- అయాన్స్ అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10^7 వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే అందులో ఒక హైడ్రోనియం అయాన్, ఒక OH- అయాన్ అనేది ఉంటుంది. మరి దీన్ని ఇలా రాసుకున్నట్లయితే 1/10^7 H3O+ అయాన్స్, 1/10^7 OH- అయాన్స్. 10^7 పైకి వెళ్తే 10^-7 H3O+ అయాన్స్ అండ్ 10^-7 OH- అయాన్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనం నీటి యొక్క pH విలువ, H3O+ అయాన్ యొక్క pH విలువ ఎంత ఉంటుంది, OH- అయాన్ యొక్క pH విలువ అనేది అంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. యొక్క సూత్రం ప్రకారంగా pH = -log H+ అయాన్ గాఢత, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ pH, ద నెగటివ్ లాగరిథమిక్ వాల్యూ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ ఆర్ OH- అయాన్స్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ pH. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ pH = -log హైడ్రోనియం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు -log 10^-7. సో దీన్ని మనం లాగరిథం ప్రిన్సిపల్ ప్రకారంగా రాసుకున్నట్లయితే -1 to -7 log 10 base 10. log 10 base 10 యొక్క వాల్యూ 1 కాబట్టి -1 × -7 = 7, 7 × 1 = 7. సో pH = 7. ఇన్ 10^5 వాటర్ మాలిక్యులస్, 10^5 నీటి అణువుల్లో తీసుకున్నట్లయితే H3O+ అయాన్ యొక్క గాఢత 10^-5 మోలార్ అయాన్స్ లీటర్, మోల్ అయాన్స్ పర్ లీటర్. pH = -log H3O+ కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లయితే -log 10^-5 base 10. సో -1 × -5 log 10 base 10, దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే 10^7 వాటర్ మాలిక్యులస్ తీసుకున్నాం, 10^7 వాటర్ మాలిక్యులస్ తీసుకున్నాం. ఇక్కడ హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత మనకి గాఢతను అనుసరించి H3O+ అయాన్ సంఖ్య కానీ పెరిగినట్లయితే దాని యొక్క ఎస్టిక్ నేచర్ అనేది పెరుగుతుంది, ఎస్టిక్ నేచర్ పెరుగుతుంది అంటే ఆమ్ల స్వభావము పెరుగుతుంది. అంటే హైడ్రోజన్ అయాన్లకి ఆ సొల్యూషన్కి మధ్య రిలేషన్ ఉంది. సో H3O+ అయాన్ల సంఖ్య పెరుగుతూ ఉంటే ఎస్టిక్ నేచర్ పెరిగింది. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే
ఇక్కడ పిహెచ్ వాల్యూ 7 వచ్చింది, ఇక్కడ పిహెచ్ వాల్యూ 7.5 వచ్చింది. సో హైడ్రోజన్ హైడ్రోనియం అయాన్స్ సంఖ్య పెరుగుతుంటే ఎసిటిక్ నేచర్ పెరిగింది, పిహెచ్ వాల్యూ అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ అయాన్స్కి పిహెచ్కి మధ్య ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అనేది రిలేషన్ అనేది ఉందని, మనం విలోమ సంబంధం ఉందని చెప్పొచ్చు. అంటే హైడ్రోనియం అయాన్స్ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటే ఇఫ్ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ పిహెచ్ ఈస్ డిక్రీజెస్ సో దట్ ఇట్ ఈజ్ ఇండికేట్స్ టు ది ఎక్వసిస్ సొల్యూషన్ నేచర్ ఆఫ్ ది ఎక్వసిస్ సొల్యూషన్ ఈజ్ ఇంక్రీజెస్ టు ది ఎచ్డిక్ నేచర్ సో ఆమ్ల స్వభావం అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనం నీటి అయానిక లబ్ధాన్ని తీసుకున్నట్లయితే H3O+ అయాన్ యొక్క గాఢత H+ అయాన్ యొక్క గాఢత OH- అయాన్ యొక్క గాఢత వీటి యొక్క లబ్ధం. మరి నీటి తీసుకున్నట్లయితే 10⁻⁷ మోల్ అయాన్స్ పర్ లీటర్ 10⁻⁷ మోల్ అయాన్స్ పర్ లీటర్ ఇది OH- అయాన్ యొక్క గాఢత, ఇది హైడ్రోనియం అయాన్ యొక్క గాఢత. దిస్ ఈజ్ 10⁻⁴0 మోల్ అయాన్స్ పర్ లీటర్ స్క్వేర్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, పిహెచ్ అనేది 14 అని తెలియస్తుంది. ఇక్కడ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 14 అనేది పిహెచ్ స్కేల్లో మనకి వాల్యూస్ అనేవి 0 to 14 ఉంటాయి. 14 మ్యాక్సిమం, 0 to 7 మధ్యలో యాసిడ్స్ ఉంటాయి, 7 to 14 బేసిస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ పిహెచ్ కానీ 7 అయినట్లయితే దాన్ని మనం న్యూట్రల్ సొల్యూషన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఏది యాసిడ్, ఏది బేస్, ఏది న్యూట్రల్ సొల్యూషన్ అనేది దాని యొక్క పిహెచ్ వాల్యూని బట్టి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి పిహెచ్ని ఆధారంగా చేసుకొని మరి టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పర్టికల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యొక్క పర్టికల్ ద్వారా ఏది యాసిడ్, ఏది బేసు, ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ బేసు, ఏది వీక్ యాసిడ్, ఏది వీక్ బేస్ అనేది కూడా మనకి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం పిహెచ్ పేపర్ ద్వారా కూడా మనం ఏది బలమైన ఆమ్లము, ఏది బలహీనమైన ఆమ్లము, ఏది బలమైన క్షారము, ఏది బలహీనమైన క్షారము మనం ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. సరే మనం యాక్టివిటీలోకి వెళ్దాం. పిహెచ్ పేపర్ని ఆధారంగా చేసుకుని యూజ్ చేసుకొని ఏది బలమైన ఆమ్లము, ఏది బలహీనమైన ఆమ్లము, అదేవిధంగా ఏది స్ట్రాంగ్ బేస్, ఏది వీక్ బేస్ అనేది కూడా మనం చెప్పుకుందాం. ఇందులో ఇది పిహెచ్ పేపర్స్, ఇందులో మనకి ఇండికేషన్స్ ఉంటాయి. ఈ వచ్చే ఇండికేషన్స్ని బట్టి అది దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం నిర్ధారణ చేసి దాన్ని బట్టి మనం ఏది స్ట్రాంగ్, ఏది వీక్ యాసిడ్స్ అండ్ బేసిస్ అనేది మనం చెప్పచ్చు. ఈ పిహెచ్ పేపర్ మీద వివిధ రంగులు ఉన్నాయి, ఆ రంగులు అనేవి వాటి యొక్క పిహెచ్ విలువని మనకి రిప్రజెంట్ చేస్తాయి. ముందుగా నేను ఒక పిహెచ్ పేపర్తో ఒక లీఫ్ని తీసుకొని ఏం చేశానంటే నేను ముందుగా ఇలా వచ్చి HCl తీసుకొని దీనిలో నేను డిప్ చేశాను. డిప్ చేసినట్లయితే మనకి ఇక్కడ దీని కలర్ అనేది దీనిలో ఏ కలర్తో కోయిన్సిడ్ అయ్యిందో చూసుకోవాలి.
దాన్ని బట్టి మనం దీని యొక్క పిహెచ్ అనేది ఏముంటుంది, ఇది ఏంటి అనేది మనకి నిర్ధారణ చేస్తాం. చూడండి, ఇందులో కలర్ అనేది ఇందులో ఈ రెండో కలర్తో మనకి ఏకీభవించింది, దాన్ని బట్టి మనం దాని యొక్క పిహెచ్ అనేది మూడు ఉంది. సో పిహెచ్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క ఎసిటిక్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అని మనం ఈ లిట్మస్ ఈ యొక్క పిహెచ్ పేపర్ ద్వారా మనం నిర్ధారణ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇదే పిహెచ్ పేపర్ యొక్క లీఫ్ని నేను తీసుకెళ్ళిపోయి ఇందులో ఉంచాను. దిస్ ఈజ్ ఏ ఎసిటిక్ యాసిడ్. మనం ఇదివరకే మనం చెప్పుకున్నాం ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్, బలహీనమైనటువంటి ఆమ్లము అని మనం చెప్పాం. ఇది అవునా కాదా అనేది దీనిలో మనం నిర్ధారణ చేసినట్లయితే ఇందులో దీని యొక్క వాల్యూ ఏముంటుంది, ఈ కలర్తో కోయిన్సిడ్ అయింది, సో దీని యొక్క పిహెచ్ వాల్యూ 5. సో మనకిది బలహీనమైనటువంటి ఆమ్లంగా మనం పిహెచ్ పేపర్ని యూజ్ చేసుకొని మనం నిర్ధారణ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక లీఫ్ని తీసుకొని నేను చూడండి ఇక్కడ ఉన్నటువంటిది మనకి NaOH. ఇక్కడ లీఫ్లో మనం జాగ్రత్తగా ఇండికేషన్స్లో పరిశీలించినట్లయితే చూడండి ఇందులో దేంతో కోయిన్సిడెంట్ చూడండి, సో 14. సో మనం తీసుకోవాల్సింది ఏంటి, NaOH తీసుకున్నాం, దీని యొక్క పిహెచ్ అనేది 14 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే NaOH ఈజ్ ద స్ట్రాంగ్ బేస్ అని మనం నిర్ధారణ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను రెండో బేకర్లో ఉన్నటువంటి సొల్యూషన్లో నేను ఉంచాను. తీసుకున్నట్లయితే నేను రెండో బేకర్లో NH4 ఉంచాను, NH4OH ఉంచాను, అమ్మోనియం హైడ్రాక్సైడ్. దీని యొక్క సింబల్ తీసినట్లయితే మనం 8 సార్ 8. సో దీన్ని బట్టి మనకి ఈ విధంగా మనం ఇది వీక్ బేస్గా మనం నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇదే కాకుండా మరి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఒక టేబుల్లో మనం పరిశీలించినట్లయితే జాగ్రత్తగా నేను ఇప్పుడు లెమన్ జ్యూస్ తీసుకోవడం జరిగింది. ఈ లెమన్ జ్యూస్ అనేది దాని యొక్క పిహెచ్ ఎంత ఉంటుందో మనం పరిశీలిద్దాం. ఇది లెమన్ జ్యూస్, దీని యొక్క కలర్ అనేది ఈ విధంగా ఇండికేట్ చేసింది. ఇందులో మనం దీంతో పోల్చుకున్నట్లయితే దీనికి ఎసిడిక్ నేచర్ అనేది ఉందని మనం నిర్ధారణ చేయొచ్చు ఈ కలర్లో. అదేవిధంగా నెక్స్ట్ నేను తీసుకుంది టొమాటో తులక రసం. దీంట్లో ఇప్పుడు మనం చూడండి ఇది ఏ కలర్లో ఇండికేట్ చేసింది, ఎల్లో కలర్లో ఉంది 5. సో ఇది కూడా మనకి యాసిడ్ అనే డిటర్మిన్ అవుతుంది, కాకపోతే వీక్ యాసిడ్గా మనం చెప్పచ్చు. ఈ విధంగా మనం పిహెచ్ పేపర్ని ఉపయోగించి మనం ఏదైతే పిహెచ్ పేపర్ని ఉపయోగించి ఆమ్లాలు క్షారాల యొక్క బలాలను అదేవిధంగా మరి విద్యుత్ వాగత ధర్మాన్ని అనుసరించి ఆమ్ల క్షార బలాలను మనం తెలుసుకుని ఉన్నాం. మరి ఈ పిహెచ్ యొక్క ఇంపార్టెన్స్ మన యొక్క నిజ జీవితంలో ఏమున్నాయి, వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ అవర్ డైలీ లైఫ్,
अने मन एमने ऐक्चुअल द पीएच वैल्यू आफ ह्यूमन बॉडी इज 7.778 मरी पीएच वैल्यू अने ह्यूमन बॉडी उन्नपू असल ऐसी रेन्स अने फॉर्म होता है ऐसी रेन्स मन की तस आम्ल वर्ष वन मन की नेचर अंदा उ प्रकृति अंदाव ताजमहल तन या कलर अने चेंज अने मन मत तेसकना दी कारणमेंटे ऐसी रेन्स असल ऐसी रेन्स कारणमेंटी अटे मन परसरा फैक्टरी ऑटोमोबाइल्स वीट नीचे वे कालुष्य कारकालैनटुवंटिवि वातावरण पर्यावरण में चेरडं वल्ल मन की आम्ल वर्षाल की कारणमवुतुन्नायनि मनं तेलुसुकोवच्चु मनं ओकसारि पीएच वाल्यू अनेदि 5.6 कन्ना तक्कुव अयिते आम्ल वर्षं अनेदि ऐर्पडुतुंदि अदे ऐसिड रेन मरी ऐसिड रेन की कारण वर्ष पड़ेट वातावरण में उठी सल्फर डाइऑक्साइड नाइट्रोजन डाइऑक्साइड कार्बन डाइऑक्साइड वाट तो यानी चर्यलते कल मन के सल्फर डाइऑक्साइड तो वर्ष नीर अने कल सल्फ्यूरिक आम्ला ऐरपरचन अदे विधि नाइट्रोजन डाइऑक्साइड तो कल नाइट्रिक एसिड ऐरपरचन कार्बन डाइऑक्साइड तो कल कार्बोनिक एसिड्स ऐरपरचन इंदो प्रधानमंत्री वातावरण में उठानी सल्फर डाइऑक्साइड तो कल वे सल्फर डाइऑक्साइड अने दीन या पीएच वैल्यू अने 5.6 कना तक मन की ताजमहल ऐक्चुअल कलर अने वाइट एपड़े ताजमहल अने मन की पालराई तो निर्मितबड़ी दिन लाइम स्टोन अटा दीन या फार्मूला CaCO3 कैल्शियम कार्बोनेट इधी यह सल्फ्यूरिक एसिड तो एपड़े कलो अब मन की कैल्शियम सल्फेट पोर अनेपड़ी अभी उड़े कलर येलो कलर लेयर सो मन के तलग रंगु वाइट कलर ताजमहल अने आम्ल वर्षा की गुरी मन के यो कलर की चेजने जो ఈ విధంగా మనం మన డైలీ లైఫ్ లో ఈ పేచ్ అనేది మన మీద ప్రభావాన్ని చూపించడమే జరుగుతుంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే దంతక్షయం స్టార్ట్ అవుతుంది అంట. టూత్ డికే ఎప్పుడు ఈ టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుందంటే దాని యొక్క పేచ్ విలువ అనేది 5.5 కన్నా తక్కువైనప్పుడు. మరి ఇది ఎప్పుడు అవుతుంది? మనం సర్వసాధారణంగా మనం సోడాని తాగుతుంటాం. తాగుతున్నప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తారు? నీటికేమో కార్బన్ డయాక్సైడ్ ని కలిపితే కార్బోనిక్ యాసిడ్స్ ఏర్పడతాయి, కార్బోనిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఈ కార్బోనిక్ ఆమ్లమే దంతక్షయానికి ప్రధానమైన కారణం. అది ఇలా వీటి వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన దంతాల యొక్క రంగు అనేది మారిపోతూ ఉంటుంది. ఆ దంతాల యొక్క రంగు అనేది మారిపోవడమే దంతక్షయానికి మనం సింబల్. అయితే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు. ఇక్కడ pH అనేది లెస్ దన్ 5.6 అయినప్పుడు ఆమ్ల వర్షం ఏర్పడుతుందని, pH లెస్ దన్ 5.5 అయినప్పుడు దంతక్షయం టూత్ డికే ఏర్పడుతుందని మనకి తెలుసు. కాబట్టి ఈ రెండు కూడా దగ్గర దగ్గర వాల్యూస్ కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఒక వాల్యూని కానీ గుర్తించుకున్నట్లయితే రెండో వాల్యూ ఆటోమేటిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు టూత్ డికే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 5.5 ఉంది.
మరి చిన్న పిల్లల యొక్క దంతాలు గాని మనం పరిశీలించినట్లయితే లెఫ్ట్ లో 5 ఉంటాయి రైట్ లో కింద వైపు 5 ఉంటాయి సో మనం ఆ విధంగా మనం ఒక న్యూమరికల్ సింబల్ గా ఈ వాడుకొని ఈ యొక్క టూత్ డికే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆమ్ల వర్షం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకి విషయాన్ని మనం ఈజీగా గ్రహించవచ్చు ఈ విధంగా డైలీ లైఫ్ లో మనకి పేజ్ తర్వాత ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవచ్చు ఓకే ఇది మనం ఈరోజు ఈ యొక్క క్లాస్ లో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాసిడ్స్ అండ్ బేసిస్ గురించి పూర్తిగా చెప్పుకోవడం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.